నమస్కారం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహాకవి శ్రీశ్రీ జయంతి శుభాభినందనలు విప్లవ ఋషి మహాకవి శ్రీశ్రీ కొవ్వొత్తుకి వైపులా వెలిగిస్తే ఆ వెలుగుల విప్లవ జ్యోతి మహాకవి శ్రీశ్రీ పురిపండ అనే కాదు పులిపంజా పురిపండా అండమే కాదు అది యథార్థవాదం ఒక ప్రగతిశీలం ఒక భావం ఈ రెండిటి రెండు కళ్ళుగా ఉంటే అది శిశ్రీ అక్షరాలు అవుతాయి అటువంటి ఆ శిస్త్రి యుగద్రష్టగా ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించుకున్నటువంటి మహాకవి అంతటి నిబద్ధత ఉన్నటువంటి ఆ కవి అక్షరమక్షరం భావభావం కూడా చైతన్యం కవిత ఓ కవిత అంటూనే కావాలోయ్ నవకవనానికి ఏది అంటే కదిలేది కదిలించేది నిద్ర వదిలించేది కావాలోయ నవకవనానికి అన్నటువంటి మహాకవి ఎంతోమందికి ఆదర్శవంతుడిగా ఆయన నిజానికి కమ్యూనిస్ట్ కాకుండానే ఆ మహాప్రస్థాన ఆ మహాప్రభంజనాన్ని జనంలో కదలికని తీసుకొచ్చినటువంటి మహాకవి ఎంతోమంది కమ్యూనిస్టులుగా మారడానికి మార్గదర్శకుడైనటువంటి ఆ భావాలు ఆ మహాప్రస్థానంలో ఆయన అక్షర అక్షరము కూడా ఒక చైతన్య స్రవంతిలా కదిలించి మహాప్రభంజనమైనటువంటి మహా మార్గదర్శకత్వం అది మహాప్రస్థానం ఆ మహాప్రస్థానం ఒకటైతే మళ్ళీ పదండి ముందుకు పదండి రోజుకు పోదాం పోదాం పై పైకి అంటూ ఎంతో ఒక విప్లవ ఋషిలాగా ఆ భావ చైతన్యతో స సమకాలీనత సామాజిక చైతన్యం ఈ రెండిటినీ కూడా సమంగా ప్రదర్శించినటువంటి భావాలతోటి ఆయన జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ అందరినీ కూడా ఆ విప్లవ పదం వైపు ఒక అభ్యుదయ పదం వైపు నడిపించినటువంటి ఒక మహాకవి కనుకని ఎప్పటికీ కూడా చిరస్మరణీయునిగా ఆయన ఉంటాడు కనుక ఎన్ని జయంతులు జరుపుకున్నా కూడా తక్కువే అవుతుంది అటువంటి ఒక విప్లవ ఋషికి ఒక ప్రగతిశీలవాద కవికి మహాకవికి శ్రీశ్రీ ఒక మహాప్రస్థానంలోను ఆయన ఖడ్గ సృష్టిలో ఎందుకంటే ఒక సమాజ వర్గ దృష్టి అది ఈ దుర్నీతిపై ఒక పెను కత్తి అది ఖడ్గ సృష్టి ఆ సమకాలీనటువంటి ఆ సమవాదానికి ఒక దృష్టిగా ఉన్నటువంటిది ఆ ఖడ్గ సృష్టి భావాలు ఆయన ఈ పదండి ముందుకొని చెప్పడంలోనే ఆ జయభేరి ముగిస్తూ ఒక దుర్నీతిపై కుడి ఎడమల దగా అంటూ అందరినీ హెచ్చరిస్తూనే ఈ దౌర్జన్యాలపై దోపిడీలపై ఒక సమర శంఖారావంగా పూజించినటువంటిది ఆ మహాప్రస్థానం అలాగే మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పిలిచింది అంటూ ఒక వేదనాత్మకమైనటువంటి ఒక శోధనాత్మకమైనటువంటి భావాన్ని సమర శంఖ రావాన్ని పూరించినటువంటి మహా విప్లవ ఋషి మహాకవి శ్రీశ్రీ ఆ శ్రీశ్రీ ఆ రెండు కళ్ళు కూడా రెండు కొడవళ్ళ అనిపిస్తాయి ఈ దౌర్జన్యాన్ని కుత్తుకలు కోయడానికి ఒక శ్రమవాదం వినిపిస్తుంది కనుకనే ఆయన కార్మిక జనానికి శ్రామిక జనానికి హితైషిగా ఉంటాడు ఎప్పటికీ కూడా కనుకనే సమస్త వృత్తుల సమిష్టి శక్తుల ఆ ఏదైతే వర్గ దృక్పథం ఉందో ఆ సమస్త వృత్తుల్ని కూడా ఒక కొడవలి ఒక నాగలి ఒక సుత్తి ఒక శక్తిగా మార్చినటువంటి ఒక విప్లవ ఋషి అటువంటి ఆ చైతన్య భావన స్రవంతి ఏదైతే ఉందో అది శ్రీశ్రీ కవిత్వంలో చూస్తాం కనుకనే ఆయన యువతకి ముఖ్యంగా ఆ ఒక నవయుగ పదానికి ఏదైతే ఒక మార్గదర్శంగా ఉంటాడో తప్పకుండా కూడా ఎందుకంటే జాతిని ప్రబోధించేటువంటి ఆ జాతి యొక్క ప్రతీకగా నిలిచేటువంటి భావాల్ని ప్రతిబింబిస్తూనే ఒక విశ్వజనీయమైన భావాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తారో ఆయన తప్పకుండా మహాకవిగా నిలుస్తాడు అందుకనే శ్రీశ్రీ ఎప్పటికీ కూడా విశ్వజనీయమైన భావంతో ఆయన పదాల్లో ఉన్నటువంటిదంతా కూడా విశ్వజనీన భావం ఉంది ఒక కలకత్తా కాళిక నాలికే కాదు ఒక రష్యా చైనా విప్లవంలో ఉన్నటువంటి విశిష్టత ఉంటుంది ఒక ఫ్రెంచి ఉన్నటువంటి భావజాలంలో ఉన్నటువంటి ఒక పద చైతన్యం ఉంటుంది ఆ స్రవంతి ఉంది అన్నిట్లో ఉంది కనుకనే ఆయన ముప్పేటలా పేర్కొన్నటువంటి సిప్రాలిలో మూడు యాభైలు అంటూ ఆయన చేసినటువంటి కూడా ఒక రకమైనటువంటి సమాజ చైతన్య ప్రబోధం అక్షరంలో భావ చైతన్యంగా కనిపిస్తుంది యువతకి ఎప్పటికీ కూడా ఆదర్శనీయుడిగా ఉండేటువంటి కవి కనుకనే ఆ మహాకవి తన యొక్క భావంలో మహాప్రస్థానంలో తనదైనటువంటి ఆ భావాన్ని ప్రతిబంధిస్తూనే భావాలతోటి ముందుకు నడిపిస్తూనే పదండి ముందుకు అని చెప్తూనే పాడబోయి భారతీయుడ అంటూ ఒక సినీ గీతంలో రాసినా కూడా ఒక ప్రబోధాత్మకమైనటువంటి అంటే స్వాతంత్రం వచ్చిందని సంబరపడకై ఆ సంబరపడితే సరిపోదు దానికి కావలసినటువంటి ఆచరణాత్మకటువంటి ఆలోచనతో అడుగు ముందుకు వేయవలసింది ఎలా ఉంటుంది నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు అందించినటువంటి వాడే మహాకవితాడు సమాజ కవి అవుతాడు ఆ సమాజ కవి కనుకనే ఆయన యుగం నాది అని ప్రతిపాదించుకున్నటువంటి వాడు కనుక ఒక నిరాశవాదాన్ని కూడా ఆయన ఖండిస్తూనే కలకానిది కానిది విలువైనది బ్రతుకు దారల్లో బలి చేయకోయ్ అని ఎంతో విశేషంగా చెప్పినటువంటి వాడు ఒక నిరాశవా నిజాన్ని చెప్పాలంటే ఆ పాట కొన్ని ఆత్మహత్యలను నివారించిందని చెప్పేది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంది కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారల్లో బలి చేయకు అన్నది ఆ పాట విని ఆత్మహత్యకు వాళ్ళు ఆగి ఒక ఆలోచనాత్మకమే మళ్ళీ ఆ జీవితం జీవించడానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం సో జీవితాన్ని ముందు అడుగు ముందుకు వేయి అంతేకాని కదలక కూర్చోకు అని చెప్పినటువంటి ఒక ఉత్తేజకమైనటువంటి స్వరం ఆ ఉత్తేజమైనటువంటి ఆ తేజం ఆ కలం తేజం కనుకనే ఎప్పటికీ కూడా కలంకార్మికుడుగా ఒక శ్రామికుడిగా ఎప్పుడు కూడా ఒక చైతన్య శ్రామికుడిగా శ్రమవాద శ్రామికుడిగా శ్రమ సౌందర్య ప్రతీకగా ఈ శ్రీశ్రీ భావం నిలుస్తుంది కనుకనే ఆయన ఆ కొడవళ్ళు ఆ కళ్ళల్లో ఆశావాదము శ్రీశ్రీ రెండు కళ్ళు రెండు ఆశావాదపు వెలుగుల నేత్రాలుగా కనిపిస్తుంది అలాగే రెండు కొడవళ్ళుగా దౌర్జన్యాన్ని కత్తిరించేటువంటి రెండు కొడవళ్ళుగా కనిపిస్తుంది అటువంటి ఆ శిస్ యొక్క భావన మనం తలుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఈ బ్రతుకులో ఉన్నటువంటి నిరాశవాదాన్ని నిశ్చైతన్యాన్ని చేయాలని యువతకు ఆదర్శం అందుకనే ఆయన కొంతమంది కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు అని ఏదైతే మనం అందులో ఉండిపోతున్నామో ఏదైతే అసలు వాస్తవం కానిటువంటి వర్తమానాన్ని విస్మరించి మనం ఏదైతే ఆ ప్రపంచీకరణ మత్తులో విలాసాలకి లోనై ఆ మైమరుపుతో ఆకర్షణలతో అసలు నిజాన్ని మర్చిపోతున్నామో దాన్ని గుర్తు చేస్తూ ఆ కుర్రాళ్ళని నడిపించడానికి ఎంత చైతన్యం కావాలి అంటే మనసుతో ఉన్నటువంటి ఆ వయసు కావాలి మనసు వయసుతోటి ఎప్పుడైతే ఉంటుందో మనసుకి వయసు లేదు ఆ వయసు ఎలా ఉండాలి కుర్రాళ్లలో ఉన్న చైతన్యం అది వృద్ధులైనా కూడా వాళ్ళు ముందుకు నడిస్తే అది ఆ యోగరక్తమైనటువంటి ఆ మనస్సు ఉంటుంది దాని ఉత్తేజాన్ని ఇవ్వగల ఎప్పటికైనా అందుకనే శ్రీశ్రీ కవిత్వం చదువుతుంటే ఒక మహాప్రభంజనంలో ఉన్నటువంటి ఆ మహాప్రస్థానంలో ఏదైతే ఆ జరి ఉంటుందో భావజరి దాంట్లో మనం ఒక కొట్టుకుపోతూ జనాన్ని ముందుకు ఉత్తేజకరంగా నడిపించడానికి చాలా విశిష్టంగా ఉంటుంది కనుకనే కళలన్నా కవితలన్నా వీళ్ళకి చుక్కెదురు అంటూ కొంతమంది ఎవరైతే అసలైనటువంటి సంస్కృతికి ప్రతిబింబించేటువంటిది నాగరికతను ప్రతిబింబించేటువంటి ఈ కళల్ని మర్చిపోతారో వాళ్ళకి గోల చేసి అరవడమే అయ్యో వీళ్ళు ఎరుగుదురు తప్ప అసలైనటువంటి నిజాలు మరుస్తున్నారు అని చెప్పడం కనిపిస్తుంది కనుకనే మనకి మొద్దురాతి చిప్పలుగా నూతులోని కప్పలుగా తాతగారి బామ్మగారి భావాలకు దాసులు అని చెప్తూనే ఒక పక్కన ఉన్నటువంటి వాటల్లో ఈ మార్పులో ఎంత నిజాయితీ ఉంది ఎంత నిజం ఉంది అని తెలుసుకోమన్నటువంటి ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది అందుకని స్వార్థానికి లొంగిపోయి ఆశయాలు అమ్మద్దు బానిస పందాలను తలవంచి అనుకరించకు అని చెప్పడానికి కూడా ఆయన కనిపిస్తుంది కనుక ఆ కొంతమంది కుర్రాళ్ళు ఆ కవిత్వం చెప్పుకున్న మనకి పాడబోయి భారతీయుడ అన్నది ఇప్పుడు అమృతోత్సవంలోకి వెళ్ళబోతున్నాం మనం అమృతోత్సవం స్వాతంత్రం నిజంగా స్వాతంత్రం అదేనా మనం తెచ్చుకున్నటువంటి ఆ కళల రాజ్యం ఏదైతే ఉందో అది మన నిజంగా నిండు లోకం అశించేనా అన్నట్టుగా అందరిలో ఆ నవ్వులు మళ్ళీ కనిపించేనా వికసించేనా అన్నటి ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహాలు ఆ నీరుడు గురిసినటువంటి ఆ యమసమూహాలని మళ్ళీ ఒక చేస్తూ ప్రపంచం ఒక పద్మభ్యూహం అయితే కవిత్వం తీరని దాహం అంటూ తన కవిత్వ దాహాన్ని ఎంతో విశిష్టంగా మహా మహాప్రస్థానంలో కానీ మరో ప్రపంచంలో కానీ కడ్డ సృష్టిలో కానీ ఆ జయభేరి ఆ సమరసంకారావాన్ని పూరించినటువంటి ఒక విశిష్టమైనటువంటి మహాకవి కనుకనే ఈ శతాబ్ది నాది అని సగర్వంగా ప్రకటించుకోవడంలో అతిశయోక్తి లేదు అని అనిపిస్తుంది మనకి అందుకని యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు కనిపిస్తాయి ఆ శ్రీశ్రీ అన్న పదంలోనే కనుక శ్రమైక జీవన సౌందర్యాలు తాజ్మహల్ మహళ్ళకి ఆ సౌందర్యాలకి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అయిన ప్రశ్నించినటువంటి ఒక శ్రమవేదన ఉంది ఆ శ్రమవేదనకి ఆ ఒక భావన వేదంలా వినిపిస్తాయి సిసి యొక్క కవిత్వ భావాలు కనుక సమస్త వృత్తుల సమిష్ శక్తుల ఆ కార్మిక కర్షక శ్రమశక్తుల యొక్క ఆ స్వరం వినిపిస్తుంది అక్షరమక్షరంలో శ్రీశ్రీ కవిత్వంలో కనుక ఆ ఖరీదు కట్టే షరాబు ఎవడు ఆ శక్తులకి ఆ శ్రమశక్తులకి కనుక ఆ షరాబులెవరు నవాబులెవ్వరు అని ప్రశ్నించినటువంటి ఒక ప్రబోధాత్మకమైనటువంటి కవిత్వం అది కనుకనే ఎప్పుడూ కూడా మనలో ఉన్న ఆరాటమే కాదు పోరాటమే కాదు ఆలోచనతో అడుగు వేయడం ముఖ్యమని చెప్పినటువంటి వాడు కనుకనే అటు దారి పక్కన దిక్కులేని దీనురాలైనటువంటి ఒక భిక్షువరి చేసి దాంట్లో మానవత్వం ప్రబోధిస్తే బాటసారిగా ఎంత కష్టం ఎంత కష్టం ఒక నిరుద్యోగి ఒక పట్టణానికి వచ్చి పల్లెల్ని విడిచి తన తనదైనటువంటి తపనతోటి ఒక ఆధారం కోల్ ఉండకంటే ఉంటే తనదైనటువంటి ఒక తపనతోటి జీవన విధానం వెతుక్కుంటే ఎంత కష్టం ఎంత కష్టం అని ఎంత చాలా చక్కటి బాటసారి గీతం కానీ మనకి అన్నిట్లో కూడా ఒక ప్రబోధాత్మక ఆలోచనాత్మకంగా ఉంటుంది కనుక అంతం కాదు ఇది ఆరంభం అంటూ మనకి చెప్పినటువంటి కొన్ని కొన్ని ఆ శ్రీశ్రీ పదాలు జాతీయమైపోయాయి అనిపిస్తుంది అందుకని జాతీయంగా ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ భావాన్ని చెప్పాడు అందుకనే మహాకవి ఎప్పటికీ నిలిచిపోతాడు నేను సైతం ప్రపంచాగ్నికి అంటే ఒక సమిధిని అవ్వాలనేటువంటి ఒక తపన ఏదైతే ఉందో ఆ ఉత్తేజం ఏదైతుందో అది నింపేటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటిది ఆ ఉంది కనుకనే అజరావరమైన కీర్తి ఆ మహాకవికే దక్కింది నేను సైతం నేను సైతం అంటూ అది ఒక మనకి ఒక ఆ నేను సైతం అన్న పదాన్ని శ్రీశ్రీని వాడుకునే ఒక జాతీయ అవార్డులు అందుకునేటువంటి చలనచిత్ర గీతాలు కూడా వచ్చేసాయి కనుక దాన్ని మన ఒక స్ఫూర్తిగా తీసుకుంటే పదండి ముందుకు పదండి తోసుకు ఆ నేను సైతం ఇవన్నీ జాతీయమైపోయి నేను సైతం అనే ఒక పదాన్ని వాడుకుంటూ దాని ఒక ఉత్తేజకరమైనటువంటి ఒక ప్రబోధాత్మకం అవుతుంది అందుకని జాతీయమైనటువంటి పదాలు కాదేది కవిత కనహరం కనుక కాదేది కవిత కంటే ఇప్పుడు కాదేది ఈ వై వైరస్ అనర్హం అని అందరినీ బాధిస్తోంది ఇప్పుడు విశ్వమంతా వణికిస్తోంది సో దానికి కాదేది అందరూ కూడా ఒకటే సమవాదం ఉంది అంటే దడిపిస్తోంది అయితే దాంట్లో ఉండవలసింది ఆ భయం నిబ్బరం ఏది కావాలో అది కూడా ప్రబోధించేటువంటిది ఒక కవి మహాకవి చేయగలడు కనుక ఒక జాతి మీద పోయినటువంటి ఆ పదాలని అసలైన మహా ప్రజాకవిగా శ్రీశ్రీ ఎప్పుడు కూడా ప్రతిబింబించడానికి కనుకనే పదండి ముందుకన్నా నేను సైతం అన్నా కూడా అంతం కాదు ఇది ఆరంభం అన్నా ఆయన పదాలు ఎప్పటికీ కూడా జనజీవన స్రవంతిలో కలిసి ఎప్పటికీ కూడా ఒక ఉత్తేజకరమైనటువంటి భావనని కలిగిస్తాయి మనకి ఆ భావన స్రవంతి ఆ కదిలేది కదిలించేది నిద్ర వదిలించేది ఏదైతే కావాలో ఏ నవకవనానికి అనుకున్నామో ఆ నవవిత్వం ఎప్పటికీ కూడా యువతకు ప్రేరేపంగా ఉండడానికి అంతేకాదు ఆయన భూమి కోసం చిత్రంలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మూసపోకుము అని ఇప్పుడు కూడా మనకు ఒక విపత్కరం మన చుట్టే ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు కట్టలు తెంచుకున్నటువంటి ఆ దుర్నీతిని కానీ ఒక అవాంఛనీయమైనటువంటి ఒక విష భావ విష విద్వేషాలని కాలుష్యాలు కానీ మనం ఒక కట్టడితోటి మనోనిబ్రంతో ఎలా జయించాలనేటువంటి ఒక ఆత్మ ప్రబోధం కూడా మనం తీసుకోవచ్చు అటువంటి విశిష్టమైనటువంటి ఆ మహాకవి ఎప్పటికో సార్వజనీయంగా ఉంటాయి సర్వకాలీనంగా ఉంటాయి అప్పుడే మహాకవి కాలుగుతాడు తప్ప ఏదో మహాకవిని అందరూ అనేస్తే ఊరికే రాయించుకుంటే అవ్వదు అటువంటి శ్రీశ్రీ ఎప్పుడు కూడా మహాకవిగా నిలిచాడు అంటే ఆ సార్వజనీయమైనటువంటి సర్వకాలీనమైన ఇప్పుడు మనకి ఏ విపత్కర పరిస్థితుల్లో ఉన్నామో దాని నుంచి కూడా మనం ఒక ప్రేరణ పొందడానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి కదిలించేది ఏదైతే ఉందో అది మనకి ఇవ్వగలిగినటువంటి భావన ఉంటా అప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు ఎదురు చూసి మోసపోవద్దు అందుకని నిజం మర్చి నిద్రపోవద్దు మనం కావాల్సింది అది కనుక మనం చేయవలసిన కట్టడేంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అప్రమత్తత ఏంటి మనం తెలుసుకున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి కుడి ఎడమల దగా దగ అంటూ దగా పడిన తమ్ముళ్ళారా బాధాతర్ప తష్ఠుల్లారా అంటూ తమ్ముల్ని చెల్లెల్ని పలకరించినటువంటి ఒక ఆప్యాయమైన పలుకు అది మహాకవి యొక్క మహా ఉత్తేజకరమైనటువంటిది ఆ ప్రస్థానం అది అందుకంటే అటువంటి పిలుపు ఏదైతే ఉందో అది మహాకవి ఒక్కడే ఇవ్వగలడు కనుకనే ఆయన ఉగకర్తగా నిలుస్తాడు వ్యవస్థ చిత్రణతోటి సజీవ కాలబింబాలుగా శ్రీశ్రీ కవిత్వాలు ఎప్పటికీ నిలుస్తాయి అందుకే ఆయన ఉత్తేజకరమైన కవిగా నిలుస్తాడు కనుక మూడు యాభై సిప్రాల్లో ఒక సిరిసిరి మువ్వా అన్న ఆ ఉన్నటువంటి ఆ ప్రాస క్రీడలు అయినటువంటిదైన లిమరెక్కులైనా సరే ఇవన్నీ కలిపి మూడు మూడు యాభైలు చొప్పున నూట యాభైలు అనే ఆ ముప్పేట హారంగా మనకి ఎంతో ముచ్చటగా కల్పించేటువంటి సిప్రాలిలో కూడా ఎన్నో సమాజ సూక్తులు చెప్తాడైన అటువంటి విశిష్టత ఉంది ఒక తెలుగు వీరులేవరా అంటూ అల్లూ సీతారామరాజు యొక్క చిత్రంలో ఇది ఎంతకు ఉత్తేజకరమైనటువంటి ఒక నిజంగా ఒక తెలుగు స్ఫూర్తిని ఆ మన్యం వీరుడి యొక్క ఆనాటి ఆ స్ఫూర్తిని మనలో పూర్తిగా నింపి స్ఫూర్తివంతంగా ముందుకు నడిపించేటువంటి భావన అది ఆ తెలుగు వీరులేవరా అంటూ ఆ నిరంతర స్ఫూర్తి గీతం ఎప్పటికీ కూడా అజరాంబరంగా నిలుస్తుంది అలాగే పాడబోయే భారతీయుడు కూడా నిలుస్తుంది కనుక ఆయన యొక్క ఆత్మకథలో అనంతం చివరిలో చెప్పిన దాంట్లో నిజంగా అది కనుక చదివితే సిసి యొక్క ఆత్మ అర్మాహర్తం చాలామందికి అందులో ఎంతవరకు ఉన్నది ఎందుకంటే కవి వ్యక్తిగా మనం చూడడం వ్యక్తి యొక్క కొన్ని బలహీనతలను చూడడం కాదు ఆ వ్యక్తిత్వంతో కవిత్వమై ఆయన సమాజం కోసం ఏవేవి సేవలు చేశాడు ఏ విధమైనటువంటి పద ముందుకు నడిపించాడు పదండి ముందుకు అంటూ ఎంత ఉత్తేజకరమైనటువంటి ఆయన యొక్క జాసను అందించాడు ఏకాగ్రతని కలిగించాడు అది కావాలి కనుక వాస్తవం వ్యవస్థల ప్రతీక అది శ్రీశ్రీ అక్షరాలు ఆ వాస్తవం కానీ ఆ వ్యవస్థ యొక్క ఈ రెండింటి యొక్క అవస్థలు ఉన్నాయో ఈ రెండింటిని కూడా సమపాలతోటి అటు భావ చైతన్యాన్ని తీసుకొచ్చాడు అక్షరంలో కొత్త పదప్రయోగాలు ఆ పదప్రయోగాలతోటి కానీ ఒక వినూత్నమైనటువంటి ఎందుకంటే శ్రీశ్రీ అంటే ఒక అకాడమీ శ్రీశ్రీ అంటే ఒక విశ్వవిద్యాలయం కవిత్వ విశ్వవిద్యాలయం ఆ కవిత్వ విశ్వవిద్యాలయంలో ఎప్పటికి కూడా మీకు ఎన్ని పదాలు చూస్తే అందులో కొత్తదనం కనిపిస్తుంది అందుకనే ఆయన ఆంగ్లం బాగా చదివాడు ఫ్రెంచ్ బాగా చదివాడు రష్యన్ కవితలు చదివాడు వీటన్ని నిరంతర అధ్యయనంతో స్ఫూర్తి ఉండి ముందుగా ప్రభావ కావ్యంలో ఏదైతే ముందు భావకవిత్వంతో ఉన్నాడో ముందు కృష్ణశాస్త్రి యొక్క ప్రభావం కొంత ఉంటే దాంట్లోంచి జనం కోసం ఆ ప్రజల యొక్క పందా కోసం ప్రజల్ని ముందుకు నడిపించాలని పదండి ముందుకు అని చెప్పడం కోసం ఈ మహాప్రస్థానం యొక్క ఆ మహాతేజం ఉత్తేజం మహాప్రభంజనం అయ్యాడు అటువంటి జనకవిత్వం అందించినవాడు విశ్వజనకవిత్వం కవిత్వం అయినవాడు మహాకవి శ్రీశ్రీ అటువంటి ఆ శ్రీశ్రీని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు జయంతనే కాదు ఇంకో మరోసారి వర్ధంతనే కాదు అసలు విశ్వవిద్యాలన్నీ కూడా ఈ భావాన్ని ఆలోచించుకుని శ్రీశ్రీలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు పునరాలోచించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి ఆయన కవిత్వాన్ని సామాజికరణ చేసి సమాజం కోసం ఎలాగా ఉత్తేజం చేశాడు అధ్యయనం ముఖ్యం అంతేగాని పరిపరి పై పై విధంగా చదివేసి దాంట్లోంచి భావం చెప్పడం కాదు నిజంగా నిరంతర అధ్యయనం చేసి యువత కోసం ఆదర్శవంతంగా ఆయన కార్మికవాదాన్ని శ్రమవాదాన్ని ఆ శ్రమ సౌందర్యవాదం అందులో ఆ తాజ్మహల్ రాళ్ళెత్తిన కూలీల్ని ప్రశ్నించడమే గొప్ప విషయం కనుక ఏదైతే దారి పక్కన అవ్వ ఆ మానవత్వాన్ని పలకరించడం ఆ చీమలు పలకరిస్తున్నాయి చెట్టు ఆకులు రాలుస్తోంది కానీ నువ్వు మటుకు కన్నీళ్ళు రాల్చలేకపోతున్నావే అందుకని ఆ వృద్ధ జన్మల కోసం దీనజనుల కోసం ఆ తర్ప దర్శుల కోసం పతితులారా భ్రష్టులారా ఏడవకండి 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 అన్న ఆ వాక్యం ఓదార్పు ఎంత ముందుకు నడిపిస్తుంది ఎంత అవుతుంది ఎంత స్ఫూర్తివంతమవుతుంది అది ఆలోచించాలి కనుక ఊరికే మహాకవిని కీర్తి వచ్చేసిందని అని మనం మరించుకోవడమే కాదు నిజంగా ఆ భావాల్లో ఎంత స్ఫూర్తివంతమైన ప్రేరణ కలిగించేటువంటి సమాజీకరణ ఉంది అది మనం ఆలోచించబజేసేటువంటిది అది ఆ విధంగా ఈనాటి యువతకి ఉత్తేజకరమైన పాఠాలు శ్రీశ్రీ మీద రావాలి అవి వస్తే ఖచ్చితంగా మనకంటూ మనం చెప్పడానికి కార్మిక లోక కళ్యాణానికి కవిత్వం ధారవోసినటువంటి ఆ మహాకవిని ఎందుకంటే ఆ కార్మిక లోక కళ్యాణం కావాలి లోక సౌభాగ్యాలు కావాలి కనుక ఆ కార్మికుల యొక్క కళ్యాణానికి ఆ శ్రామికల యొక్క సౌభాగ్యానికి ఆ మనో సౌందర్య అక్షర భావన ఏదైతే ఉందో అది సృష్టిలో ఉంది అని నమ్మడానికి మనం ఒక కొడవలి నాగలి ఇవన్నీ కూడా ఆ సమసమాజ నిర్మాణం కోసం ఆ సౌభాగ్యతని మనం ఒక సాహిత్య సృష్టి కాదు ఒక సమాజ దృష్టి ఈ రెండిటి అంటే సా సాహిత్య సృష్టి జరగాలి ఈ సమాజ దృష్టి కావాలి ఈ రెండు రెండు కళ్ళుగా శ్రీ స్త్రీ అనే అక్షరాల్లో కనిపిస్తాయేమో అనుకుంది స్త్రీ అంటే నిజానికి మనకి అమృతం ఒక రకంగా స్త్రీ అంటే ఇంకొక అర్థం అసలైనది గరళం అంటే విషం అంటే కష్టం సుఖం ఇందులో అమృతం ఇటు గరళం ఈ రెండిటిని మూసినటువంటి కవి ఎప్పుడు కూడా ఆ గ్రాలని కంటల్లో ఉంచుకుని గుండె గొంతుకులో కొట్టాడుతాది అన్నట్టుగానే తన యొక్క భావాలని చెప్తూ ఉంటాడు కనుక రెండింటిని కష్ట సుఖాల్ని సమంగా తీసుకోగలనవాడు కవి అందుకనే కష్టజీవికి కుడి ఎడమల ఉండి కాపు కాచేవాడు కవి అంటాడు శ్రీశ్రీ అంతేకాని కనిపించకుండా వినిపించేవాడు కవే కా అంతేగాని కట్టి వినిపించేవాడు మటుకు కవి కాదు కనుక కష్టజీవులోకి చూడండి కష్టజీవికి రెండు వెంపుల మధ్య ఉంటే ఆ క వి అంటే కవి ఎక్కడున్నాడు కష్టజీవికి రెండు వింపుల ఇరువైపులా ఉన్నాడు కుడి ఎడమల కుడి దగాతో మోసపోయి దౌర్జన్యాలతో ఉండే దాంట్లో ఈ కవి ఎప్పుడూ కూడా వాళ్ళకి కుడి ఎడమలు చెప్తూ వాళ్ళకి అండదండగా ఉంటూ ముందుకి తోడునీడగా నడిపించగలవాడే అసలైన కవి అసలైన ప్రజాకవి అసలైనటువంటి మహాకవి అటువంటి శ్రీశ్రీ భావన ఉంది గనుకనే కష్టజీవి విముక్తి కోరాడు ఆయన ఆ విముక్తి కోరడమే కాదు సామికుల యొక్క శ్రమవాదాన్ని దాన్ని నిర్వచిస్తూ ఆ ఖరీదు కట్టే లేడు అని ప్రశ్నించాడు అంటేనే చెప్తుంది కనుక కనుక ఎప్పుడు కూడా ఒక ఆలోచింపజేసేటువంటి ఆదర్శవంతమైనటువంటి మార్గదర్శనమైనటువంటి ఆ భావన అక్షర రూపంగానే కాదు మనకు ఉంది కనుకనే ఆయన ఎప్పుడు కూడా మనుష్యుడైన సంగీతం మానవుడైన సందేశం అన్నాడు మనుష్యుడైనా సంగీతం అన్నాడు అంతకంటే ఏం కావాలి ఆయన కవిత్వంలో మనుష్యుడిని సంగీతంగా ప్రతిబింబించాడు గీతాన్ని తోటి ఉరు తొలగించడమే కాదు సంగీతం ఎప్పుడూ కూడా ఆకర్షణకి అలాగే ఒక మమేకానికి మైమరుపుకి అవుతుంది ఆలో ఆవేశమైనటువంటి భావజాలం ఉత్తేజకరమై ముందుకు నడిపించడానికి ప్రేరకమైతే ఈ రెండింటి అంటే మనుష్యుణ్ణి ఏ విధంగా చూశాడు ఎందుకంటే మానవత్వమైన సందేశం మానవుడైన సంకేతం సందేశం కూడా అని చెప్పుకునేటువంటి ఒక ధీమా ఆయన అక్షరంలో కనిపిస్తుంది కనుక మనిషి గురించే తపనపడ్డాడు కనుక మనిషి మనిషి కోసం తపన పడపోతే ఇంకెవరు వస్తారు అందుకని ఎవరు వస్తారని ఎదురు చూసి మోసపోకుండా మన వంతు కృషి ఉండాలి కనుక ఆ ఋషి చేస్తూ కృషి చేస్తున్నవాడు ఎప్పుడు కూడా ఋషి అవుతాడు కనుక ఆ ఋషి భావానికి కావలసినటువంటి ఏదైతే ఉందో ఆ దిక్కులేని దీనువల్ని పలకరించాడు కష్టపడుతున్న బాటసారిని ఎరిగాడు తర్వాత ఈ శ్రామిక సమస్త వృత్తుల యొక్క శ్రామిక శక్తిని పలకరించాడు వాళ్ళు ఉన్న శ్రమ సౌందర్యాన్ని చేశాడు అంతకంటే ఏం కావాలి అంతేకాదు జగన్నాథ రథచక్రాల్లో మనం యొక్క కర్తవ్యాన్ని ప్రబోధించి ముందుకు నడిపించేటువంటి ఒక భావన అయ్యాడు ఇంతటి ఈ భావనకు ఉత్తేజం ఉంది కనుకనే మనకి కవితా దృష్టి అభ్యుదయ భావనల ఆ పీడిత జన పక్షపాతిగా శ్రీ ప్రజాకవి శ్రీశ్రీ ఎప్పటికీ కూడా చిరస్మణిగా ఉంటాడు కనుక శంకారై ఒక సమాజ దుర్నీతిపై ఖగ్గ సృష్టించినటువంటి శ్రీశ్రీ దృష్టి ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయంగా ఉంటుంది నాది గురజాడే అని ప్రకటించుకున్నటువంటి శ్రీశ్రీ అటు భావ నుంచి వచ్చి ఈ సమాజవాదంలోకి వెళ్ళి ఎప్పుడు కూడా శాశ్వతత్వమైనటువంటి కవిత విపంచిగా అందరి జనంలో మనుషుడైన సంగీతం అని సందేశం అనిపించగలిగాడు కనుక ఆధునిక కవిత్వం ఏదైతే ఉందో ఒక హాలికుడు ఆయనే ఆదర్శనీయ భావాక్షర ఆణిముత్యము ఆయనే అవుతాడు కనుక అటువంటి వాటికి ఎప్పుడు కూడా ఒక సమకాలీనత సమాజ సత్యాన్వేషణ ఒక పదాల్లో విప్లవ శక్తిగా ఒక ఉద్యమ స్ఫూర్తి నిజానికి ఏంటంటే ఈయన కమ్యూనిస్ట్ కాదు కానీ ఈయన కవిత్వాన్ని చదివిన వాళ్ళు ఎంతోమంది కమ్యూనిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే హృదయంలో నిదురించే చెలి కళల్లో కవ్వించే సఖి అన్నాడు ఆ పాటలోనే ఆయన యొక్క భావాన్ని చెప్పుకున్నాడు ఆయన హృదయంలో నిద్రించే చలి అంటే ఒక సోషలిజమా కమ్యూనిజమా ఏది కావాలి ఈ రెండిట్లో కావాల్సిన నిజం హ్యూమనిజం కావాలి సో ఏదైతే నిజం ఉందో ఏదైతే హ్యూమనిజం ఉందో అది కావాలి నా హృదయంలో నిదురించే చలి కళల్లో కవ్వించే సఖి ఈ కవ్వించే సఖిగాను ఈ హృదయంలో నిద్రించే చలిగాను ఏదైతే సోషలిజం కమ్యూనిజం ఉన్నాయో ఈ రెండిటికి కూడా అతీతమైనటువంటి అసలైన నిజం అసలైన నిజం ఏదంటే అది హ్యూమనిజం కనుక దానికోసం స్థాపించినటువంటి భావాన్ని స్ఫూర్తిని సాహిత్యానికి పరిచయం చేసినటువంటి ఒక మహాప్రస్థాన మహాప్రభంజనం అది శ్రీశ్రీ అని చెప్పచ్చు కనుక జనచేతనం మహాప్రభంజనమే కాదు చైతన్య భావనకు కొత్త పదాల విప్లవ పదం అది కొత్త ఊపిరిని అందించినటువంటి మహాకవి ప్రబోధన ప్రబోధన ఆచార్యుడు శ్రీశ్రీ అందుకనే విప్లవ ఋషి అని అందండి కవి హ్యూమనిస్ట్గా చెప్పచ్చు మనం మహాప్రస్థానంలో కనుక ఒక సంప్రదాయ ప్రతీకల్ని వాడాడు ఆయన కలకత్తా కాళిక నాళిక అన్న ఒక సంప్రదాయ ప్రతీకలు వాడుతూనే దాంట్లోంచి సమాజ భావనకు ఒక పద చమత్కారాన్ని జోడించిన వాడు నిజానికి ఈ శ్రీశ్రీలో ఇంతటి విప్లవ ఋషిగా భావనే కాదు ఆయనలో మంచి చమత్కార భావన ఎందుకంటే ఆయన నాటికలు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అన్నట్టు నాటికి కానీ ఆయన వ్యాసాల్లో కానీ అది చాలా విశిష్టంగా ఉంటాయి ఈయన సినిమా పాటల్లో కానీ గేయంలో కానీ వాటి అన్నింటిలో కూడా అన్నిటికంటే ఏంటంటే చమత్కారంలో ఒకసారి కవి సమ్రాట్ విశ్వనాథ సభలకు వెళ్ళినప్పుడు ఈయన బావి దగ్గర నీళ్ళు పోసుకుంటున్నాడు ఏంటి మహాకవి అని అంటే ఆయన ఈయన సీసీ అంత ఆగలేదు కవి సమ్రాట్ కనుచుండగా మహాకవి నీళ్ళాడితే తప్పేమిటి అన్నాడు అంటే ఆ అంటే ఇద్దరు మహాకవులు ముందు ఎలా వాగ్వేదం జరుగుతుందో చూసుకోండి ఒకళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత ఆయన ఒక హోటల్కి వెళ్ళాడు ఏమున్నాయంటే ఇడ్లీ ఉందా అంటే లేదన్నాడు మరి ఏంటంటే అట్లు అట్లే కానీ అట్లు అంటే అట్లే కానీ అన్నారు అంటే ఆ సమయస్ఫూర్తి ఆ చమత్కారం ఆ భావన ఉంది ఇంకోసారి ఆయన వెళ్తున్నాడు ఏంటి ఊరికేనా ఊరికేనా ఊరికే ఊరికే అంటే ఊరికే ఊరికే అంటే ఎందుకు అని కూడా మళ్ళీ అడగకుండా చెప్పడం అన్నమాట అంటే అంత చమత్కారం కూడా పద చమత్కారం కూడా ఉంది కనుకనే ఆయన అటువంటి విశిష్టమైనటువంటి నవ కవితా వైతాళికుడుగా శ్రీశ్రీ మనకి ఎప్పటికీ కూడా మనకి అందరికీ చిరస్మరణీయంగా ఉంటాడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పదండి ముందుకు నడిపించడమే కాదు ఒక ప్రగతిశీలత ఆధునికతల స్ఫూర్తిగా ప్రజా చైతన్యం ఒక బాటకి బాసటగా నిలిచినటువంటి ఒక ప్రజా కవి విప్లవ ఋషి ఆయన శిశి కనుక ముఖ్యంగా కలకానిది విలువైందని చెప్పడం లేక ఒక ఆశావాదమే కాదు మనకి చెప్పవలసినటువంటి మన పలకరించేటువంటి ఆ జయభేరి మోగిస్తూ ఎప్పటికీ ముందు నడిపించేటువంటిది కనుకనే ఆయన మరో ప్రపంచం మరో ప్రపంచం అన్న ఉన్నదానితో పోరాటం లేనిదానికై ఆరాటం ఉన్నది వద్దు లేనిది ముద్దు ఏది ఆశలకు హద్దు అంటూ చా చాలా అలతి పదాల్లోనే చాలా విశేష అర్ధాన్ని ప్రబోధించేటువంటి ఒక విశిష్ట కవిగా మనకి శ్రీశ్రీ ఎప్పుడు కూడా కనిపిస్తాడు ఈ లోకల్లో మనిషికి ఈ లోకల్లో ఏది తోడు అంటే ఊలోకంలో మన అందరికీ ఒకటే నేడు ఉంటుంది ఆ నవ్వే వాళ్ళను చూసి ఏడవరాదు వాళ్ళను చూసి నవ్వరాదు అంటాడు అంటే ఎంతో చూడండి ఒక ఒక తత్వం నేను చాలా సరళంగా చెప్పడం అంటే ఇదే విశిష్టమైన భావన కనుక మనకి ఎప్పుడు కూడా చీకటి పడితే లోకం మొత్తం నిద్రపోతుంది గుడిసెలో ఆకలి మాత్రం చిందులు వేస్తుంది అందుకని ఆకలి కేకలే కాదు మనకు కావలసినటువంటి ఒక విప్లవ చైతన్య భావన కావాలి అది దీపమే వెలగాలి చీకట్లో అని చెప్పండి అందుకని మనకి ఒక పరాయిపాలన పోగానే ఒక స్వరాజ్య దేవత రాగానే చీకటి పోయిందనుకున్నాం ఆకలి తీరుతుంది అనుకున్నాం అంటూ ఒక నిరాశవాదం అనిపించినా మళ్ళీ దాంట్లోంచి మనకి చెప్పండి ప్రజా యుద్ధమే సాగించాలి ప్రజారాజ్యమే సాధించాలి అందుకే ఆయుధాలు మాకు అందించు అంటూ ఒక కలం కలం సాయుధంగా చేసుకునేటువంటి ఒక పోరాట వీరుడిగా కనిపిస్తాడు ఆయన ఆవేశం మాలో కలిగించు మాత ఓ భరతమాత అంటూ ఈ అమృతోత్సవ స్వాతంత్రానికి వెళ్లే ముందు మనం నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే మనకి చాలా చక్కటి విశేషాన్ని అందించినటువంటి ఒక మహాకవిగా మనకి ఎప్పుడు కూడా చిరస్మరణిగా ఉంటాడు అంతేకాదు ఆయన ఆయనలో ఆశావాదం ఉందని చెప్పడానికి ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ సుఖపడాలి నంద నందన ఆ భావం ఆశావాద భావం కూడా కవిత్వంలో పలికించగలిగినటువంటి ఒక మహాకవి లక్షణం ఏదైతే కావాలో ఎందుకంటే ఎంతసేపు నిరాశవాదంతో ముంచేసి అందులోనే మనం రాను రాను దిగిరాను అని అన్నట్టు కాకుండా మనం నడిపించాలి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే దానికి పదంలోకి మనం మహాప్రస్థానమే మహాప్రపంచమే ముందుకెళ్ళాలి ఆ మరో ప్రపంచము మార్పుని మనం ఏదైతే కోరుకున్నామో ఆ మార్పుకి మనం ముందుగా ఉండాలి అన్నటువంటి ఒక నాయకత్వ లక్షణం కూడా కనిపిస్తుంది అందుకని మనం ఏం చెప్పుకున్నా కూడా మంచి కాలం అంటాం కానీ మనం ఏం చేయాలంటే ఆ దేశ సంపద కోసం మనిషి మనిషిగా మనిషి కర్తవ్యం ఎలా నిర్వర్తించాలి అన్నటువంటి ఆ భావన కూడా మనకు కనిపిస్తుంది కనుకనే ఆయనలో ఉన్నటువంటి ఆ సజీవ జనజీవనం యొక్క పరిమళం ఉంటుంది కనుకనే సిసి యొక్క భావనలు కూడా వాడిపోని పూలవనంలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆ మహాప్రస్థానం అయినా మార్గమైనా కూడా మనకి ఆ మరో ప్రపంచపు జన జలపాతం వినిపిస్తుందని చెప్పచ్చు నేను సైతం అని చెప్పేటువంటి ఆ ఒక చైతన్యం ఆ అక్షర స్రవంతి అది శ్రీశ్రీ భావం వై మనకి ముందుకు నడిపిస్తుందని చెప్పచ్చు అటువంటి శ్రీశ్రీని ఎప్పుడు కూడా మనం ఒక సంఘ చైతన్య భావనతో మనం గుర్తుపెట్టుకుంటూ నేను సైతం అంటూ మనం కూడా ఆయన యొక్క భావంలోకి ముందుకు సమాజాన్ని నడిపించేటువంటి ఒక కర్తవ్యం ఆ కర్తవ్య వీరుళ్ళుగా ఆయన ఆయనలాగా కలం వీరులను కాలేపోయిన వాళ్ళు క వీరులు కాలేకపోయిన వాళ్ళు కనీసం కర్తవ్య వీరుడుగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి వాటర్తో ముందుకు వెళ్ళాలి ఆ ఆధునికత స్ఫూర్తికి ప్రజా చైతన్యానికి మహాకవి శ్రీశ్రీ ఎప్పటికి కూడా చిరస్మరణీయుడు సదాస్మరణీయుడు అని చెప్పుకుంటూ ఆయనకి సహోదయ నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ శుభమజ